క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం మొదలైంది. క్యాన్సర్ రోగులకు మెరుగైన ప్రపంచ స్థాయి చికిత్సకు సరికొత్త పరిజ్ఞానాన్ని హైదరాబాద్ యశోద ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎంఆర్ లినాక్ రేడియేషన్ టెక్నాలజీని ఆవిష్కరించింది. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ రేడియేషన్ అంకాజీ విభాగం వేదికగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండియాలో తొలి మిషన్ అయిన యశోద హాస్పిటల్ ఎండి డాక్టర్ జిఎస్ రావు తెలిపారు. అత్యాధునిక యంత్రం ద్వారా చికిత్స చేస్తే రోగి జీవిత ప్రమాణం పెరుగుతుందన్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఇక కష్టతరమైన క్యాన్సర్లతో సహా అన్ని రకాల క్యాన్సర్ చికిత్సకు ఈ ఎంఆర్ లినాక్ ప్రభావవంతంగా పనిచేస్తున్నారు. Introducing a revolutionary advancement in cancer treatment, MR-Linac. Our newest addition in the fight against cancer. Being a pioneer and leader in cancer treatment, Yashoda Hospitals now brings you the world's best. మనం ఎంత క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినా ఎక్కడో కాడ మళ్ళీ రీఅకరెన్స్ వస్తాను. ఎందుకు వస్తుందని జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఇచ్చిన రేడియేషను 100% పోకుండా కొంచెం పక్కకు పోతుంది. తర్వాత కొంత ఏరియాలల్లో రేడియేషన్ రావట్లేదు. దానికి ఏం చేసినామంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా టెక్నాలజీ ఏంటంటే ఎంఆర్ఐ చేసుకుంటే రేడియేషన్ ఇస్తాను. అది నిజంగా కూడా అసలు చూస్తే అద్భుతంగా ఉంది. ఎంఆర్ఐ అంటే మనకు క్యాన్సర్ అవ్వబడుతుంది, దాని మీదనే బట్టి మనం రేడియేషన్ ఇవ్వచ్చు. ప్లస్ ఏమైనా చేంజెస్ కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి. సో అడాప్టివ్ ఎంఆర్ లీనియక్, దీంతో క్లిస్టర్ క్లియర్ కాబట్టి మన సీటీ కంటే ఎంఆర్ఐ బాగా అవ్వబడుతుంది. దాంతో 100% ఫోకస్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అందుకని దీనికి క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒకవేళ అప్పుడప్పుడు ఏమైందంటే మనం పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న నాడ్యూల్స్ బ్రెయిన్లో వస్తాయి, కొన్ని లివర్లు వస్తాయి, సాలిటరీ నాడ్యూల్ సాలిడ్గా వాటినే టార్గెట్ చేసిస్తే కొంచెం ఒక 2-3 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళ యొక్క లైఫ్ను పెంచుకోవచ్చు అనుకోవచ్చు. సో అటువంటి కొంచెం అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మిషన్లో. క్వైట్ ఎక్స్పెన్సివ్ మిషన్, కొంచెం నెంబర్ ఎక్కువ మందికి అందరికీ చేయలేము ఈ మిషన్. అందరు చాలామంది వస్తే చేయలేము. ఇప్పుడు మన ఇండియాలో ఇది ఫస్ట్ మిషన్. నెక్స్ట్ మిషన్ వస్తానికి 1 సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరం వరకు ఇండియా పేషెంట్లందరూ ఇక్కడనే రావాల్సి వస్తుంది. అందరికీ కూడా ట్రీట్మెంట్ చేయలేము. అందుకని దానికి ఒక ప్రోటోకాల్ పెట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేద్దామని ఒక డెసిషన్కి వచ్చినాం. ఇది ప్రెస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ సిన్స్ లాస్ట్ 30 ఇయర్స్, గుడ్ ఆర్ బ్యాడ్, బికాస్ ఆఫ్ యువర్ పబ్లిసిటీ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఎంగేజ్మెంట్ విత్ అస్, లాట్ ఆఫ్ పేషెంట్స్ గాట్ బెనిఫిటెడ్ ఇన్ ద క్యాన్సర్ అండ్ అదర్ సెక్టర్స్ ఆల్సో. When the first MR linear accelerator of the country is getting inaugurated at the Yashoda hospitals in Hyderabad, it was listening to the way the hospital has progressed over the last 3 decades from a very humble beginning of just a 20-bedded hospital to what is over 4,000 beds now should be a story that should inspire each and every one of us about what a group of individuals with commitment and dedication can achieve in a very short time within their own lifetimes. I had the fortune of going through the hospital today, and I must say was the fact that every aspect of the way this hospital was built had kept the patient at the center of how it needed to be designed.